ఊటీకి ట్రావెల్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే చూస్తున్నాం, ఇది గుంటూరు ప్రజెంట్, గుంటూరులో ఉన్నాను అనమాట. చిన్నగా మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు. అంతలో మా ఓడు ఓలా అదే ఎలక్ట్రిక్ బైక్ వేసుకొని ఎలక్ట్రిక్ స్కూటీ వేసుకొని వచ్చేసాడు. చూద్దాం, ఇప్పుడే వెళ్తున్నాం అట్లా రాత్రి అంతా తిరుగుదామని చెప్పి. వాడికి రూమ్ ఉంది కానీ రూమ్కి వెళ్లకుండా టైం పాస్ చేద్దామని చెప్పి రోడ్ల వెంబడి తిరుగుతూ ఉంటే అప్పుడులో బస్సు వచ్చేసింది. బండి మనోడు దాంట్లో పెట్టేసి వెంబటే బస్సు ఎక్కామన్నమాట. బస్సు ఎక్కిన తర్వాత ఇది విజయవాడ, గుంటూరు నుంచి విజయవాడ దాకా బస్సు ఎక్కాం. విజయవాడలో ట్రైన్ అన్నమాట. రాత్రికి ట్రైన్ ఎక్కి పొద్దున్నే దిగేసాం కూడా, అంటే ట్రైన్ ఎక్కిన తర్వాత ఓపిక లేదని చెప్పి వీడియో తీయలే. తర్వాత ట్రైన్ ఎక్కి దిగిన తర్వాత చెన్నై డైరెక్ట్, చెన్నైలో మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి మా ఫ్రెండ్స్ కోసం వచ్చాం. చెన్నైలో దిగి ఇట్లా కొంచెం హడావుడి చేసాం అన్నమాట. కొంచెం చూసి నవ్వుకో మాకండి, కానీ కొంచెం బాగానే ఉందని చెప్పి వీడియో తీసాం అట్లా ఎలివేటర్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కార్ ఎక్కాం అక్కడ నుంచి వాళ్ళ రూమ్కి. ఇప్పుడు రూమ్ కూడా చూపెట్టాలని ఎవరు చెప్పలా, కానీ మళ్ళీ అక్కడ కూడా ఇలాంటి ఎలివేటర్ ఉంది, మళ్ళీ ఇచ్చాం ఇక్కడ కూడా. ఇంకా చిన్న సేపు ఎందుకులే కానీ డైరెక్ట్ ఊటీలో చూపిస్తున్నా. ఇది ఊటీ ఎంట్రన్స్ అనమాట, కార్ ఎక్కాం ఊటీ వెళ్ళటానికి. పైన ఇది బ్రిడ్జ్, బ్రిడ్జ్ కూడా అంతా బాగానే ఉంది. సీనరీ అయ్యా ఇక్కడ ఊటీలో ద మోస్ట్, అసలు సూపర్. ప్రతి ఒక్క సీను వేరే లెవెల్, ఒక సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది. ఊటీ అంటే కూలే అనుకున్నా, కానీ వ్యూస్ అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఒక్కొక్క వ్యూ మాకు వేరే లెవెల్. అంటే ఈ మధ్యలో వాన కూడా స్టార్ట్ అయింది, మాకేందో అదృష్టమో ఏమో కానీ భయంకరమైన వ్యూ. అసలు పైకి వెళ్తే కొండి చల్లగా తగులుతుంది. ప్లస్ టెంపరేచరు ఎంత తక్కువ అంటే మా ఊర్లో మినిమం 47 ఉంటుంది, అక్కడ హయ్యెస్టే 25. హయ్యెస్ట్ అంటే టాప్, అది 25 అంటే అసలు అబ్బో అక్కడ సమ్మర్ సీజన్ లాగా 25 అంటే అక్కడ టాప్. ఇంకా 25 మించి అసలు రాదు టెంపరేచర్ అక్కడ. అలాంటిది వాన పడుతున్నప్పుడు అసలు ట్రావెలింగ్ అసలు వావ్, చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్. వాన తగ్గింది, పైకి వచ్చేసాం. ఇది అంతా ఊటీ. ఇప్పుడు ఇది మా రూమ్, ద కాస్ట్లీ రూమ్, మామూలుగా అసలు మ్యానెక్ అని అక్కడ ఊటీలో ఒక హోటల్ అక్కడ తీసాం. అద్దంలో కూడా ఇచ్చాం కొంచెం. ఫస్ట్ డే ఆఫ్ ట్రావెలింగ్, ఫస్ట్ డే ఇట్లా బయలుదేరాం కారులోనే. అక్కడ చివరి ఒకటి కనపడుతుంది రెడ్ కలర్ బిల్డింగ్, అది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఫస్ట్ అక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు అందరూ. ఓకే, ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. అట్లా జర్నీ స్టార్ట్ అవుతా మధ్యలో శారీస్ది షాప్ ఉంది, నార్మల్ కార్ డ్రైవర్ ఆపి శారీస్ తీసుకుంటారా మీ మదర్కి సంథింగ్ మీ లవర్కి అని అన్నారు. తీసుకోలే కానీ ఇక్కడ ఎమ్మటే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాను. డైరెక్ట్ లోపలికి బయట నుంచి తీయడానికి కుదరదు అన్నారు, అంటే ఫోన్లు లాక్కుంటున్నారు అక్కడ. ఇంకెమ్మటే చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వచ్చి అట్లా అన్నీ చూసుకుంటూ మధ్యలో మీకు ఒక అమ్మాయి కూడా కనపడుద్ది. అమ్మాయిని చూడమాకం చాక్లెట్స్ తయారు చేస్తున్నారు, అదొక్కటే చూడండి. అది అమ్మాయిని చూస్తే ఏమొచ్చింది మీకు, అక్కడ చాక్లెట్స్ తయారు చేస్తారు చూడండి అడ. అయిపోయింది, మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇంకా సీనరీస్, ఇంకా ఆడ చాక్లెట్ ఫ్యాక్టరీ బయట ఇలా ఉంది. ఇంకా మేము తొందరలో జిప్ లైన్ దగ్గరికి వెళ్తాం. జిప్ లైన్ దగ్గర సీనరీ మీరు అసలు ఊహించలేరు, ఇంకా బాగుంటుంది. ఇగో ఇవే చాక్లెట్స్ అక్కడ సేల్ చేస్తున్నారు. అదిగో అక్కడ జిప్ లైన్ దగ్గర మనోడు బ్లూ క్యాప్ పెట్టుకొని ఉంటాను చూడండి. మనమే అది వైట్ మనోళ్ళే పాన్సా అని ద మోస్ట్. ఇదిగో జిప్ లైన్ ఎక్కామండి, అయిపోయింది. చివరి రోజులు అనమాట మనకి, అది బాయ్ చెప్పేసి ఆల్రెడీ ఇంక వెళ్ళిపోవడం, ఇంకా డైరెక్ట్ స్వర్గానికే. ఫస్ట్ భయం వేసింది, తర్వాత పర్లేదులే అని చెప్పి జాయిన్ అయ్యా వెళ్ళిపోతున్నాం. హైలైట్ ఏంటంటే ఆ చివరిలో ఒక స్టాప్ లాంటిది ఉంటుంది ఆపేది, అది తగిలినప్పుడు ఉంటుంది అయ్యా ఒక్కొక్కరికి భయం. అయిపోయింది, కింద పడిపోయాం అనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా సరేలే, రిటర్న్లో వచ్చేటప్పుడు కింద ఇద్దరు ఫోటోగ్రాఫర్లు అట్లా ఫోటోలు తీస్తూ ఉంటారు. మన ఫోటోగ్రాఫర్లకి మనం పోజ్ ఇచ్చాం, ఆ పోజ్ 2 నిమిషాలు ఆగండి మీకే కనపడింది, మామూలుగా ఉండదు నవ్వుకో మాకండి. కింద అమ్మాయి కూడా ఉంది, కానీ అమ్మాయి ఏం మాట్లాడాలి, అమ్మాయి మొత్తం వీళ్ళందరూ తెలుగు రాదు ఎవరికి అక్కడ. నువ్వెంత తెలుగు మాట్లాడాలన్నా ఒక్కరికి తెలుగు రాదు అక్కడ. ఇట్లా ఫోటోలు కంప్యూటర్లో ఉంటే మనం వెళ్ళి చూసుకోవాలి. మనం అంటే ఫోటో 200 మనీ అడుగుతారు, మనం స్కామ్ చేసాం అక్కడ ఫోటో.
తీసుకోకుండా వాడు మా ఫ్రెండ్ అయితే తీసుకుంటా అన్నాడు, కానీ నేను ఫోటో తీసుకోకుండా ఫోన్లో ఇట్లా రికార్డ్ చేసి పెట్టుకున్నా ఫొటోస్. బాగున్నాయి కదా, నాకు నచ్చింది, నేను అందుకే ఫోటోలు సేవ్ చేసి. ఇట్లా ఊటీ అనే ప్లేస్ ఇది, బోట్ లైన్ దగ్గర అదిగోండి, అట్లా అట్లా ఇచ్చాం ఫోటోలు అదనమాట. కానీ బోట్ ఇక్కడ కూడా స్కామ్ చేసాం మేము, బోట్ కాడ కూడా. బోట్ 1000 అంట నార్మల్ అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ చెప్పారు. 1 అవర్ తర్వాత రాకపోతే మనీ కట్ చేసేసుకుంటారు ఒక్కొక్కరికి, సంథింగ్ 250 or 300. అయితే అందరికి అందరికి కలిపి ఒక 5 మెంబర్స్ ఉన్నాం కదా, 3 మెంబర్స్ ఒక దాంట్లో, 2 మెంబర్స్ ఒక దాంట్లో అనుకున్నాం. అనుకుంటే ఇదంతా ఒక ఏదేదో జరిగిపోయింది, కానీ వెళ్ళొచ్చాం. ఇది థ్రెడ్ గార్డెన్ అంట, అంటే దారాలతో తయారు చేసేదంట. ఇది మొత్తం దారాలతో తయారు చేశారంట. ఇది ఓల్డ్ రికార్డ్స్లో కూడా ఉందంట, మనకు తెలియదు, మనం అప్పుడే ఫస్ట్ టైం చూడటం. అందరు చెప్పారు అది, అంటే దారాలతో తయారు చేశారంట. 12 సంవత్సరాలు కష్టపడ్డారంట ఇది చేయడానికి. మనం ఏం కష్టపడేది, అన్నీ కష్టంలే, కానీ అట్లా చూడటానికి వెళ్ళాము, అయిపోయింది. ఇది టీ గార్డెన్ అంట, కొంచెం అడే 2 ఎలివేషన్స్ ఇచ్చాం, కానీ ఆడ ఏం లేదంతగా. తర్వాత ఇది ఏదో టాయ్ ట్రైన్ అంట, అంటే స్కామ్ చేశాడు ఇక్కడ కూడా మమ్మల్ని. తర్వాత మేము ఎక్కలేదాన్ని, భువన ఒక్కడే ఎక్కాడు, అంటే వాడికి బస్సులు కార్లు పడవన్నమాట, అందుకే ట్రైన్ ఎక్కాడు. మేము అమ్మటే కార్ తీసుకున్నాం, అంటే బయట వేరే చోట కార్ తీసుకున్నాం. అట్లా ట్రావెల్ స్టార్ట్ అయింది మాది కూడా. ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ గార్డెన్స్, అసలు సూపర్ ఉన్నాయి టీ గార్డెన్స్. ఇవన్నీ మీరు ఏ గార్డెన్స్ అనుకుంటారు, ఇవన్నీ టీ గార్డెన్స్. ఇది క్రిష్3 మూవీ కూడా ఇక్కడే నన్ను చేసింది, అదే క్రిష్, వాడు పొలాల్లో బరి పెరిగెడతాడే, అది ఇక్కడే నన్ను తీసింది. మనకి తెలియదు, మనం చూసిన తర్వాత తెలిసింది. ఇది టాయ్ ట్రైన్ ఫస్ట్, అంటే స్టార్టింగ్లో ఉండే బోగి, అంటే పాతకాలపుది కదా, అట్లా అందుకే ఇట్లా డిజైన్ చేశారు. దాన్ని రిపేర్ చేస్తానికి మనోళ్ళు ఆడ చాలా కష్టపడుతున్నాడు, నేను అదే చూసి రికార్డ్ చేశాను మామూలుగా. ఇది టాయ్ ట్రే స్టేషన్, ఇది అక్కడ మొత్తం మామూలు ఉండదు. ఇది కోనూరు స్టేషన్, 2 వేరు వేరు. టాయ్ ట్రే స్టేషన్ మేటుపాలెం, ఇది కోనూరు స్టేషన్. ఇది డాల్ఫిన్కి, డాల్ఫిన్ స్టేజ్ రూట్లో, ఇది మామూలుగా లేదు కదా. అక్కడ మనమే కొంచెం ఎదురు గుర్తుపట్టండి, బ్లూ కలర్ షర్ట్ మనమే. ఇక్కడ సీనరీస్ అన్నీ మామూలుగా ఒక 2-3 ఫోటోలు తీసా, సూపర్ ఉన్నాయి. అది స్లీపింగ్ మౌంటైన్, ఇది సీనరీ అబ్బా. 7000 ఫీట్స్ ఎత్తులో అంట, అసలు వేరే లెవెల్ కదా. 7000 ఫీట్స్ ఎత్తు అంటే 7000 అడుగుల సంథింగ్, అంతే 7000 అడుగులు ఎత్తు ఇది. వామ్మో అసలు మేము ఒక్కొక్క సీనరీ మైండ్ బాగుంది తెలుసా మీకు. ఇక్కడ కళ్ళు అంటే రియాలిటీలో చూస్తే మీరు అసలు ఇంకా అక్కడే ఉంటాం అనుకుంటారు. అసలు చూడండి సీనరీ, ఒక్కొక్క సీనరీ వేరే లెవెల్. ఊటీ అంటే, ఊటీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు, అంటే ఎవరైనా జోడీని వేసుకొని వెళ్ళాలి, విడిగా ఒక్కళ్ళు వెళ్తే మాత్రం ఏం పెప్పా, విడిగా వెళ్తే కష్టం. ఇదంతా సీనరీ పైన కొండలు ప్రదేశాలు. వావ్, అమ్మాయిలు కూడా ఎక్కువే ఉన్నారు ఇక్కడ, భయంకరంగా ఉన్నారు అమ్మాయిలు అయితే. ఇది కిందకు వచ్చేసేటప్పుడు ఇది ఊటీ మొత్తం, ఊటీ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. ఫైనల్లీ బాగుంది కదా, కానీ నాకు నచ్చింది. సరేలే ఇంకా చిన్నగా బయలుదేరదామని చెప్పి మేము, ఇదేంటి అనుకుంటున్నారు, లారీ కార్ కాదు ఇది, అంటే రిటర్న్లో ఫాస్ట్గా వెళ్ళాలి, ట్రైన్ టైం అవుతుంది ఇంకేమర్థం కాదా, ఎమ్మటే లారీ ఎక్కాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంత కష్టపడ్డందుకు ప్లీజ్.